हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఇవాళ నేను చూపించే వీడియోలో పల్లీలు కొబ్బరి చట్నీ అండి అవును పల్లీలు వేపిస్తున్నాను చూడండి పల్లీలు పచ్చిమిరపకాయ జీలకర్ర వేసాను కానీ కొబ్బరి వేయించక్కర్లేదు పచ్చి కొబ్బరి యూస్ చేయాలి ఎండు కొబ్బరి కాదు చాలా అంటే చాలా బాగుంటది పల్లీలు కొబ్బరి చట్నీ ఇది కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు కొబ్బరి మానేసి దీనిని ఉత్తి పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఊతప్పంలోకి చాలా అంటే చాలా బాగుంటది నెక్స్ట్ ఈ పల్లీలైతే ఇప్పుడు ప్రస్తుతానికి కేపిచ్చుకోవాలి ఓకే ఏ కలర్ వస్తుందో చూపిస్తాను మళ్ళీ ఎలా వేపిచ్చుకోవాలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా చూడండి ఇలా వేపుకోవాలి పల్లీలు కొబ్బరి పచ్చడికి ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ओके इला फ्राई చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని చింతపండు ఉప్పు ఎల్లుల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది కూడా అలాగే చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చింతపండు పులుపు వెల్లుల్లిపాయ రేకలు పచ్చి కొబ్బరి ఉప్పు వేరుశనగ గింజలు పచ్చి మిరపకాయలు జీలకర్ర ఓకే వేరుశనగ గింజలు జీలకర్ర పచ్చి మిరపకాయలు ఎంచుకున్నామా పచ్చి కొబ్బరి పచ్చి ఎల్లుల్లిపాయ ఇది చింతపండు పులుపు ఉప్పు ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటది గ్రైండ్ చేసుకున్నాక ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇడ్లీలోకి దోశలోకి ఉత్తప్పంలోకి తినచ్చు కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలుపుకుంటే చాలా గిన్నెలోకి తీస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్